2005 నాటికి 58,000 కోట్ల ఎన్పిఏలు ఉండే దేశంలో 2014 వచ్చేటప్పటికి ఉన్నటువంటి 2,63,000 కోట్లు ఆ 15 ఏళ్లలో యూపీఏ గవర్నమెంట్లో 15 ఏళ్లలో పెరిగిన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వాల్యూ కేవలం 2,91,000 కోట్లు. ఇప్పుడు ఎంతనండి? 20,07,000 కోట్లు. అంటే ఎన్డీఏ గవర్నమెంట్లో ఇది ఒక దందా తయారైంది అన్నట్టు. గవర్నమెంట్లో ఉన్న పెద్దలు ఎన్పిఏ గారు ఇద్దరు బదులుకొని వాడు ఎన్పిఏ డిక్లేర్ చేయా, వీళ్ళు 100,00,000 మంజూరు చేయా, దీనిలో 100,00,000 కమిషన్లు తీసుకోవాలి. పెద్ద దందా, ఇట్స్ ఎ బిగ్ స్కామ్. 12,00,000 ఇచ్చింది ఇప్పటికీ. మహత్తరమైన పరిపాలన, మేక్ ఇన్ ఇండియా, నీతి ఆయోగ్ యొక్క బృహత్తరమైన ఆలోచనలు అద్భుతమైన అవలంబిస్తే ఎన్పిఏలు తగ్గాలి కదా. నార్మల్లీ వాట్ ద పీపుల్ ఎక్స్పెక్ట్ అండి? కోఆపరేటివ్ ఫెడరలిజంతోని, సమాఖ్య స్ఫూర్తితోని, సహకార స్ఫూర్తితోని టీమిండియా పనిచేస్తే ఎన్పిఏలు తగ్గాలి కదా దేశంలో. ఎందుకు 10 టైమ్స్ పెరిగిందండి? 2,00,000 ఎన్పిఏవో 20,00,000 పెరిగిందంటే ఇది మీ యొక్క అద్భుతమైన పనితనానికి నిదర్శనమా? ఇది దేనికి సంకేతం?